कांग्रेस मंत्रुल सीओल टूर अट्टर प्लाफ मूसी सुंदरीकरण पेर तो रेवंत सरकार ड्रामा बट्ट बयलैंदी मूसी नदी की दक्षिण कोरिया राजधानी सियोल प्रवहिस्तुन्ना चुंगई चुन वागुकु असलु पोलिके लेदनी समाचारं। सियोल वागु प्रोजेक्ट प्लानिंग मूसी प्रोजेक्ट कु एमात्रं उपयोगपड़दनी बीआरएस नेतलु एप्पुडो चेप्पारु అయినప్పటికీ ఇదేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి 20 మందితో కూడిన ఓ బృందాన్ని సియోల్ పర్యటనకు పంపించింది. చుంగ్జైచున్ వాగును సందర్శించిన బృందం అవాకైనట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. ఆ వీడియోలో ఇది నది కాదు పిల్లవాగు అని ఒకరు దీన్ని చూడడానిక ఇంత దూరం వచ్చింది అని బృందంలోని సభ్యులు గుసగుసలాడుకున్నట్లు సమాచారం. ఈ వాగుకు సుందరీకరణ కూడా అవసరం లేదు అని మరో సభ్యుడు వాపోవడం వీడియోలో కనిపిస్తుంది. చుంగ్జైచున్ వాగు పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బృందం సియోల్ వెళ్ళింది. బృందం పర్యటిస్తున్న సమయంలో సభ్యుల మధ్య వాగు నీటి శుద్ధికి సంబంధించిన ఏ ఒక్క చర్చ కూడా జరగలేదని సమాచారం. పైగా వాగు చుట్టుపక్కన ఉన్న భారీ భవనాలు రియల్ ఎస్టేట్ పై బృంద సభ్యుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు వీడియోలను బట్టి అర్థమవుతుంది. వీడియోలను బట్టి మూసీ పరివాహకంలో రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించడానికి ఈ టూర్ను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని ఇలాంటి పర్యటనల పేరుతో జలసాలు చేయడం ఏంటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. నిజంగా ఇది అధికారిక పర్యటన అయితే కొరియా ప్రతినిధులు ఎక్కడా అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ఈ పర్యటన మూసీ బ్యూటిఫికేషన్ కాదని లూటిఫికేషన్ కోసం జరుగుతున్నట్లు కనిపిస్తోందని మరొకరు వాగు పక్కనే ఉన్న బిల్డింగ్లు కూడా బఫర్ జోన్లో ఉన్నాయని రేవంత్ సర్కారు కూల్ చేస్తుందేమో అని చురకలంటించుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ మంత్రుల సియోల్ యాత్ర ఓ అట్టర్ ఫ్లాప్ గా మారిందన్న విమర్శలు నెట్టింట్లా చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం తరపున ఓ బృందం విదేశీ పర్యటన చేసినప్పుడు ఆ దేశ ప్రభుత్వాధికారులు లేదా ప్రతినిధులు దగ్గరుండి పర్యటన చేయిస్తారు. పర్యటన పూర్తయ్యే వరకు వారితో ఉండి తమ దేశంలోని ప్రాజెక్టులను సమగ్రంగా వివరిస్తారు. అయితే చుంగ్జైచున్ వాగును పరిశీలిస్తున్న సమయంలో తెలంగాణ నుంచి వెళ్లిన బృందం తప్ప అక్కడ సియోల్ ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.